రాహుల్ అలాగే రుద్రని ఇద్దరు రూమ్లోకి వచ్చి డ్యాన్స్ వేస్తూ మనం అనుకున్నది సాధించాం మమ్మీ, మనం అనుకున్నది సాధించాం రాహుల్ అని చెప్పేసి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. మనం అనుకున్నది సాధించాం, ఆ కావ్యని ఇంట్లోంచి గెంటేశాం, అంతేకాదు వదిలిని హాస్పిటల్ పాలు చేసాం, ఇంకా ఆవిడ చనిపోతే ఇంకా రాజ్ అయితే కప్పు కోల్పోతాడు ఏ అని చెప్పేసి ఇద్దరు కలిసి డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక రాహుల్ అయితే అవును మమ్మీ అవును, ఇక పెద్ద అత్తయ్య చనిపోయిందంటే ఇంకా రాజ్ అయితే కప్పు కోల్పోతాడు మానసికంగా. ఓ పక్క కావ్య ఉండదు, ఇంకొక పక్క అత్తయ్య ఉండదు, ఇంకేంటి ఆస్తిని గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు, ఇక ఆస్తి మొత్తం మనదే మమ్మీ అని చెప్పేసి రాహుల్ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఇక రుద్రని కూడా డ్యాన్స్ వేస్తూ మనం దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఇంటికి రాజు ఎవరు ఉండరు, నువ్వే రాజువి నువ్వే కింగ్వి అని చెప్పేసి రుద్రని అంటూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అవును మమ్మీ ఇంటికి నేనే కింగ్ని నేనే రాజుని, ఇంకేంటి ఆఫీస్కి కూడా నేనే కింగ్ని, ఇంకా మనల్ని అడిగేవాళ్ళు మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో, అడ్డుకుంటే ఇదిగో ఇదిగో ఇది ఇలాగే కావ్యలాగా ఇంట్లోంచి గెంటేస్తాం అంతే కదా అని చెప్పేసి రాహుల్ అయితే డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. ఇక రుద్రాని కూడా డ్యాన్స్ వేస్తూ ఇంక మనం అనుకున్నది సాధించినట్టే, ఇంకా అటు నుంచి అటే వదిలిని హాస్పిటల్ నుంచి శ్మశానానికి పంపించేస్తే మన పని అయిపోతుంది కంప్లీట్గా అని చెప్పేసి అంటూ ఉంటుంది రుద్రాని. ఇక రాహుల్ కూడా అవును మమ్మీ అవును, మనం అనుకున్న ప్లాన్ ఫస్ట్ టైం మమ్మీ సక్సెస్ఫుల్గా అయ్యింది, ఆ కావ్య ఎప్పుడు మన ప్లాన్ని ఎప్పుడు అడ్డుపడుతూనే ఉంటుంది మన ప్లాన్కి, ఇక కావ్యం లేదు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతుంది ఇంట్లో అని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా రుద్రని కూడా అవును నాన్న అవును, మనం ఇంక ఏదైనా చేయొచ్చు, మనం అడ్డుకునే వాళ్ళు ఆపేవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు అని చెప్పేసి ఇద్దరు కలిసి డ్యాన్సులు వేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంటికి కింగ్ నేనే అని చెప్పేసి రాహుల్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి స్వప్నం అయితే వస్తుంది. ఇంకా స్వప్నం చూసిన ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు, ఏంటి మన మాటలు విందా ఏంటి అని చెప్పేసి ఇద్దరు చూస్తూ ఉంటారు.